నిన్న విజయవాడలో జాయింట్ యాక్షన్ కమిటీ వారు తలపెట్టిన బస్ యాత్రకి అనేక అడ్డంకులు సృష్టించి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యంలో ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తరఫున అమరావతి రాజధాని తరలింపు పైన బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలుగా అందరం ఒక వేదిక పైన ఈ సమస్యని ఎక్కువ మందికి అర్థమయ్యేటట్టు ప్రయత్నిస్తున్నాం అనే ఆలోచన, ఈ ఆలోచనకి నిన్న రాత్రి జేఏసీ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టి పోలీస్ శాఖ వారు తీసుకున్న నిర్ణయాల్ని జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరం కూడా ఖండిస్తున్నాం. మొదటి నుంచి కూడా ప్రజా సమస్యలపైన నిర్భయంగా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలపైన స్పందించాల్సిన బాధ్యత కలిగిన పార్టీగా మేము అనేక అంశాలపైన స్పందిస్తూనే ఉన్నాం. ఎన్నికలైన తర్వాత ఒక సంవత్సరం కాలం పాటు ఈ ప్రభుత్వం గురించి, వారి పనితీరు గురించి విమర్శలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నా కూడా వీళ్ళ పరిపాలన చూసి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పదే పదే మా దగ్గరికి అర్జీలు వస్తున్నప్పుడు ఆ అర్జీలు స్వీకరించి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన మొదలుపెట్టారు. విశాఖపట్నంలో మేము తలపెట్టిన లాంగ్ మార్చ్ ర్యాలీలో కూడా రాత్రి 2 వరకు పోలీసుల శాఖ వారు ఆ రోజు మాకు పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్నే వాళ్ళు దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అదేవిధంగా రైతుల తరఫున మదనపల్లిలో న్యాయం జరగాలి టమాటో రైతులకి, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళనే భావనతోటి పవన్ కళ్యాణ్ గారు దూరం ప్రయాణం చేసి మదనపల్లిలో మేము అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశానికి కూడా పర్మిషన్ లేదని చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టారు. డిసెంబర్ 30వ తారీఖున అమరావతి ప్రాంత రైతుల్ని పరామర్శించడానికి, ఆ గ్రామాల్లో పర్యటించడానికి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరినప్పుడు ప్రతి చోట కూడా ముళ్ళ కంచెలు వేసి ఆ ప్రాంతాల్లో పర్యటించకుండా ఆపడానికి పోలీస్ శాఖ వారు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక రాజకీయ పార్టీగా మేము అందరం ఒకే మాట మీద మేము నిలబడి రైతాంగానికి భరోసా కల్పించడానికి, ఆ ప్రాంతాల్లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాలకి ఖచ్చితంగా ఒక మార్పు రావాలి, ఒక ఆలోచన రావాలనే ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూనే ఉంది. ఒక ప్రణాళిక లేని ఆలోచనతో భయభ్రాంతులు చేసి అయోమయంలో ప్రజల్ని పాడేసి వీళ్ళ ఆనందానికి వీళ్ళు పరిమితం అవుతున్నారు. ఎక్కడైనా చూసామా ఇటువంటి నిర్ణయాలు? మీరే చెప్పండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని, స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని ప్రత్యేకంగా అక్కడ మంచి మనసుతోటి రాష్ట్రానికి ఉపయోగపడుతున్న ఆలోచనతో రైతులు ఇచ్చిన త్యాగాన్ని మీరు విస్మరించి ఈ రోజున వాళ్ళనే మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. 100కి 100% దీని గురించి చర్చ జరగాలి. అన్ని ప్రాంత ప్రజలకి మీరు అందుబాటులో ఉండి స్థానికంగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారుల్ని మీరు ఆ గ్రామాల్లో పర్యటించమని మీరు ఆదేశాలు ఇవ్వాలి. రైతులతో మీరు కలిసి చర్చించాలి, రైతుల మనోభావాలు మీరు తెలుసుకోవాలి. ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి మరి కార్యాచరణ ఉందో, మీ ప్రణాళిక ఏంటో మీరు స్పష్టం చేయాలి. ఏమాత్రం అటువంటి ఆలోచన లేకుండా మీరే యునానిమస్గా మీ ఆలోచనలు మీరు ముందు తీసుకెళ్లిపోతూ ఎవరికి అర్థం కాని విధంగా మీరు కమిటీ రిపోర్టులు సమర్పించారని 4 వారాల మధ్య మీరు చర్చించుకుని ఈ నిర్ణయాలు ఏవైతే మీరు తీసుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ ఎదుర్కొంటుంది. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఆ రైతులకి న్యాయం జరిగేంత వరకు ఈ ప్రాంత ప్రజలకి అండగా నిలబడడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటామని మీకు మనం చేసుకుంటాను. ఈ సందర్భంగా ఇవాళ మా సాయంత్రానికల్లా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ చేస్తున్నారు. రాబోయే వారం రోజుల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి ఏంటి అనే దానిపైన మేము అందరం చర్చించుకున్నాం.
ఖచ్చితంగా ఈ సందర్భంగా రైతులకి మేము మరొకసారి తెలపాలనుకుంది. జాయింట్ యాక్షన్ కమిటీలో మా సభ్యులు, అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. రైతులకి ఆ భరోసా కల్పించడానికి కోసం, ఎప్పుడు మీ వెంట మేము ఉంటామనే ఒక నిండు ధైర్యం నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుందని మీరు అధైర్య పడొద్దని పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరేది ఏంటంటే, సహనంతో ఓపికతోటి దయచేసి మీరు అన్నం పెడుతున్న రైతుని ఇటువంటి ఇబ్బందులకు గురి చేయబాకండి. ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ తెలుపుకోవడం అనేది, నిరసన తెలుపుకోవడం అనేది అందరి బాధ్యత. కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్ తెచ్చుకోలేని పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధ కలిగిస్తుంది. నిన్న మొన్న మనం చూసాం పత్రికల్లో ఎటువంటి ఫోటోలు ప్రచురించారో. ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ గ్రామాల నుంచి వెళ్తుంటే ఆ రైతుల్ని, ఆ గ్రామస్తుల్ని, అక్కడ నివసిస్తున్న వాళ్ళని తలుపులు వేసేసుకుని అవసరమైతే గ్రామం వదిలి వెళ్ళిపోమని పోలీసు హెచ్చరిస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎక్కడ బతుకుతున్నాం మనం? వీటి కూడా దీనికోసమైనా ఈయన మరి ప్రతి రోడ్డు తిరిగాను, ప్రతి గ్రామం తిరిగాను, 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను గొప్పలు చెప్తున్నాడే మరి దేనికోసం? మీరు కనీసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల బాధ ఏంటో మీరు తెలుసుకోలేకపోతే, వినడానికి మీకు అవకాశం వాళ్ళు కల్పించకపోతే ఏ విధంగా మీరు మరి ఈరోజు ముఖ్యమంత్రి అవగలుగుతారు? ఎటువంటి అర్హత ఉంది మీకు ముఖ్యమంత్రిని కంటిన్యూ అవ్వడానికి? నేను అడుగుతున్నాను, తప్పకుండా మీరు దిగి రావాలి, చర్చించాలి, అక్కడ ప్రాంత ప్రజలకి న్యాయం జరగాలి, రైతాంగానికి మీరు భరోసా కల్పించాలి, దానికే మీరు కట్టుబడి ఉండాలి తప్ప ఏదో మీ స్వార్థం కోసమో రాజకీయ లబ్ధి కోసమో. చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు, స్ట్రాటజీ ప్రకారంగా వీళ్ళు డేట్లు నిర్ణయించుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, పబ్లిక్ని డైవర్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసేయాలి కొన్ని అంశాలపైన అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. రాబోయే రోజుల్లో మీరు ప్రకటన చేసే ముందు తప్పకుండా ఆ ప్రాంత ప్రజలకి, ఆ రైతులకి మీరు ధైర్యం నింపేటట్టు, మీరు భరోసా ఇచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మంత్రులు, స్థానికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమై వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ మనోభావాల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ బాగా తెలుసు. ముఖ్యమంత్రి ఏ విధంగా రోజుకో మాట మాట్లాడుతున్నారో, ప్రభుత్వం రోజుకో మాట ఏ విధంగా మార్చుకుంటుందో ఈ సందర్భంగా ప్రజలు తెలియాలి. ఎన్నికలప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానం, ప్రతి పిల్లవాడికి, పాఠశాలకు వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఆ రోజు నగదు ఇస్తా ఉన్నారు, దాన్ని మార్చి ఈ రోజున ఇంట్లో ఉన్న ఒక తల్లికి ఇస్తామని ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి నిబంధనలు తీసుకొచ్చారు. ఎండిఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. ఎంఆర్ఎల్ చుట్టూ తిరుగుతున్నారు ప్రజలు. 62 లక్షల మంది లబ్ధిదారులని చెప్పి మీరు ప్రకటించారు ఆ రోజున. ఈ రోజున కేవలం 43 లక్షలకి దానికి పరిమితం చేసి, అది కూడా ఎంతమందికి దాంట్లో నిజంగా నాకు వర్తిస్తుందో అర్థం కాడని పరిస్థితి. నేను నిన్న మొన్న గ్రామాల నుంచి కొంతమంది వచ్చిన తల్లులతో నేను సంప్రదించాను. మా కార్యకర్తల నాయకులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు సమాచారం. ఉమ్మడి కుటుంబాలు, ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు జాయింట్ మీటర్లు ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏ విధంగా మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్లు ఎట్లా తీసుకురాగలుగుతారనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి, ఎస్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి, కాపు కార్పొరేషన్ నుంచి నిధులు పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసేసి ఈ పథకానికి ఉపయోగించుకుంటున్నారు. అక్కడున్న సంక్షేమ కార్యక్రమాలు, అక్కడ విద్యార్థులు లభించాల్సిన సరైన నిధులు ఏ విధంగా ప్రభుత్వం ఈ విధంగా మళ్లించుకుని ఈ కార్యక్రమం ద్వారా న్యాయం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 67% పాఠశాలల్లో కనీసం ప్రహరీ గోడలు లేవు, టాయిలెట్ సౌకర్యాలు లేవు, లైబ్రరీస్ లేవు, స్టాఫ్ రూములు లేవు. సుమారు 10% పాఠశాలల్లో ఎలక్ట్రిసిటీ లేదు ఈ రోజున. మరి ఎందుకు మీరు 6,500 కోట్ల రూపాయలు ఈ విధంగా మీరు ఫండ్స్ డైవర్ట్ చేసి పాఠశాల కోసం, విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో మీరు ఖర్చు పెట్టాల్సిన నిధులన్నీ కూడా మీరు డైవర్ట్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంకా చక్కగా చదువుకోవాలి, బలహీన వర్గాలకి, పేద కుటుంబాలకి మీరు ఉపయోగపడాలి ఈ నిధులు అనుకున్నప్పుడు, ముందు మనం ఈ నిధుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఆ నిధులు ఇటువంటి పాఠశాలలో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు భావితరాలకి 100% ఉపయోగపడుతుంది. కానీ ఏ రోజుకి ఆ రోజు మీరు కొత్త పథకాలు తీసుకొచ్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత డబ్బు వెచ్చించడం అనేది
మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అమ్మ ఒడి కార్యక్రమం పారదర్శకంగా జరగడం లేదు. పూర్తి స్థాయిలో అందరికీ ఇటువంటి నిధులు ఏవైతే కేటాయిస్తున్నామో, వీళ్ళు బుకాయిస్తున్నారో పత్రికల ప్రకటన ద్వారా అది ఎక్కడ కూడా చేరడం లేదు. వాస్తవాలు తెలుసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు గ్రహించండి. ఎక్కడ చూసినా సరే సర్టిఫికెట్లు తీసుకురమ్మంటున్నారు, అర్హత లేదంటున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు చాలా తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి దీంట్లో వర్తింపు లేదని చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి దీంట్లో వర్తింపు లేదని చెప్తున్నారు. ఇటువంటి నిబంధనలు మీరు తీసుకొచ్చి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసుకుని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎన్ని యూటర్న్లు, ఎన్ని మాట వెనక్కి తీసుకుంటున్నారో ఈ ముఖ్యమంత్రి మీరందరూ కూడా తెలుసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము సవినయంగా వివరించుకుంటున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.